నాయకులందరిలో కూడా సందేహాలు ఉన్నాయి, మాకు మా సైనికుల్లో సందేహాలు ఉన్నాయి. వీటి గురించి కొంచెం విపులంగా మాట్లాడతాం. భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు గతం ఒకసారి, వర్తమానం, భవిష్యత్తు ఆ క్రమంలో ఉందాం. ఆ తర్వాత సన్నాసులకు సమాధానం చెప్తాం. ఇక్కడున్న మా నాయకులందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, మీడియాకి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కార్పియో కొంటే కూడా మీకు వాళ్ళు ఇచ్చారా డబ్బులు, వీళ్ళు ఇచ్చారంట. ఒరే వెదవల్ల, మీకు నేను ఎంత సంపాదిస్తాం తెలుసారా మీకు? గత 8 సంవత్సరాల కాలంలో నేను 6 సినిమాలు చేశాను. కొంచెం అటు ఇటుగా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించాను. 33 కోట్ల 37 లక్షల రూపాయల 4776 రూపాయలు ట్యాక్స్ కట్టాను. జిఎస్టీ కాకుండా ఈ పార్టీ ఆఫీసు నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టిన ఎఫ్టీ నుంచి బ్రేక్ చేసి ఇచ్చేసి అది తీసేసి ఈ పార్టీ ఆఫీస్ పెట్టాను. మిగిలిన డబ్బు నుంచి ఒక్క 21-22లోనే 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చాను. ఈ రోజు నుంచి అన్ని కలుపుకొని హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డ్, పిఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఈ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కలిపి 10.5 కోట్లు 12 కోట్లు పార్టీకి అన్ని కలిపి ఉన్న మిగిలిన డబ్బుల్లో 12 కోట్లు మళ్ళీ ఈ దాన ఈ వీళ్ళ ఫండ్స్ కి పార్టీకే ఇచ్చారు. ఇవి కాకుండా 30 లక్షల రూపాయలు అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి మాకు నిధులు ఇవ్వండి అంటే నేను దానికి కూడా ఇచ్చాను. అలాగే మీకందరికీ కూడా పార్టీలో ఎంత నిధులున్నాయి, జనసేనకి ఇది పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ప్రజలు నిలబడింది. 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు కానీ అన్ని నిధులతో కలుపుకుని అప్పటి నుంచి ఈరోజు జనసేన బ్యాంక్ అకౌంట్లో 5 బ్యాంక్ అకౌంట్స్లో మన నాగబాబు గారు ఇచ్చిన 15-16 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని, మీరందరూ ఇచ్చిన డొనేషన్స్తో కలుపుకొని 15,58,6,383 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్.
రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళు వాళ్ళు ఇక్కడ స్థానికమైన అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరికీ కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3 కోట్ల 50 లక్షల 78000 రూపాయలు 226 రూపాయలు మొన్న నా పుట్టిన రోజుకి అందరూ ఈ ప్రోగ్రామ్ చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికి వచ్చిన విరాళాలు 4 కోట్ల 32 లక్షల 19000 795 రూపాయలు ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు తీసి కొట్టాలి ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా Thank you.